नमस्ते वेलकम टू अवर चैनल कोई आसक्तिकर विशेषा वीडियो रूप में तेलकू इवा चक्ने अंश द्वारा वीडियो द्वारा मे मुकोचा आलस्यम चेक मोदी पड़ता शिवनी स्वरूपमे अने सदेह मनो चाल मंदे परमशिवनी स्वरूप चला चिंग कदा इतर देवत स्वरूपना करचरणादल ने बट्टी फलाना स्वरूपमन ची मन अच्छा वेयचु का शिवस्वरूप अनेक रका उ अनेक विधाल कूटे करचरणाचोट अर्धनारीश्वर चोट नटराजुड़गाचोट दक्षिणामूर्ति इला अनेक विधाल परमशिव कूप आयुधम आभरण इला शिवनी स्वरूप विचित्र उ ఆయన రూపమున్న వాడ లేని వాడ అనేటువంటి సందేహం చాలా మందిలో ఉంటుంది. అరూప రూపి అని శివుని స్వరూపం గురించి చెప్తారు కంచి పరమాచార్య వారు. స్వరూపం లేదు అనుకోవడానికి ఆయన లింగాకారంలో కనిపిస్తున్నాడు. అలానే లింగాన్ని ఒక మూర్తి అనటానికి కరచరణార్థులు లేవు. కాబట్టి అరూప రూపి అని పరమాచార్య సంబోధించారు. పెద్ద జటాజూటం, మెడలో విషసర్పాలు, కపాలమాల, ఒంటిపై చితాభస్మం, నుదుటిపై మూడవ నేత్రం, వస్త్రాలుగా నెత్తురోడుతోన్న ఏనుగు, పులి చర్మాలు, ఇలా శివుని స్వరూపం ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. రుద్ర భూమిలో తిరుగుతూ ఉంటాడు. అంత విచిత్రంగా ఉన్న శివుణ్ణి మహాదేవుడు అని వేదం సంబోధిస్తోంది. ఎందుకు అంత భయంకరంగా ఉండే శివుడు మహాదేవుడు ఎలా అవుతాడు అనే సందేహం మనకు రావచ్చు. కానీ నిజానికి శివుడు నిరాకారుడు. అందుకే ఒక రూపమంటూ లేదు. అవసరాన్ని బట్టి ఆయన తలచిన వారికి తలచిన విధంగా కనిపిస్తూ ఉంటాడు. కానీ సమస్త విశ్వాన్ని కల్పాంతంలో తనలో లయం చేసుకొని మళ్ళీ సృష్టికి కారణమవుతాడట. ఆయనే సృష్టి స్థితి లయకారకుడు. పేరుకైన లయకారకుడు. కానీ విశ్వం ఆయన నుంచే వస్తుంది. ఆయనలోకే లయమవుతుంది. ఆయనే త్రిమూర్తులుగా నిలబడతాడు. అందుకని ఆయన్ను మహాదేవుడు అని వేదం స్తుతిస్తోంది. తత్వకోణంలో చూస్తే లింగాకారంలో ఈ విశ్వం ప్రతిబింబిస్తుంది. అర్ధనారీశ్వరుని రూపంలో స్త్రీ పురుష సమానత్వం కనిపిస్తుంది. దక్షిణామూర్తిలో అత్యున్నత జ్ఞాన శక్తి అవగతమవుతుంది. ఇలా శివుడు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క సందేశాన్ని, మహాజ్ఞానాన్ని మానవాళికి అందిస్తాడు. శ్రీ మహావిష్ణు అవతారాల్ని ధరించి ధర్మ మార్గంలో ఎలా నడవాలో నేర్పుతాడు. కానీ శివుడు అవతారాల్ని ధరించాడు. అవధూతలు సద్గురువుల రూపంలో ప్రకాశిస్తూ ఆత్మస్థితిని, అత్యున్నతమైన ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. మరొక ఆసక్తికర అంశంతో మరొక వీడియోలో కలుద్దాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.